Yo, man. కార్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారా? కార్ ప్రాబ్లం వచ్చిందిరా. షిట్. అరే నీది మామూలు కార్ కాదురా? మరి ఇంకర్రా, బేకార్ రా, ఇది పెద్ద బేకార్. మీ T20 మ్యాచ్ తర్వాత ఆడుకోవచ్చు, కానీ ముందు దిగి ప్రాబ్లం ఏంటో చూడండి. విజయ్, ఈ ప్లేస్ చాలా మిస్టీరియస్ గా ఉంది కదా. అవును మాయా, నాకు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం మహాసర్దారా, ఒకసారి వెళ్ళి చూద్దాం. వద్దు విజయ్, నాకెందుకో ఈ ప్లేస్కి వెళ్ళడం రిస్క్ అనిపిస్తుంది. ప్లీజ్ మాయా, ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. సరే పదరా. రే, మేము అలా వెళ్ళొస్తాం, మీరు కార్ ప్రాబ్లం చూస్తూ ఉండండి, ఓకేనా? అలాగేరా, చూస్తాను. నాకు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది మాయా. నోరు మూసుకొని రారా. వీడబ్బా, వీడు వీడి డొక్కు కారు. రే, నేను ముందే చెప్పాను కదరా, వికారాబాద్ ఫారెస్ట్కి వీడి కారులో వద్దు, మన బైక్స్ పైన వెళ్దామని. ఏరా వెటకారమ్మా, నా డైలాగ్ నాకే చెప్తున్నావు. నువ్వు చెప్పబోయే నెక్స్ట్ డైలాగ్ ఇదే కదని ముందే చెప్పేశానరా. ఆహా, అలాగా? జంక్షన్ స్తంభించిపోయిందిరా. డోల్ దేరిందా, ఇంకెప్పుడు నాతో పెట్టుకోకరే. రే, ఎవడరా వీడు? హే మ్యాన్, హూ ఆర్ యూ? వాట్ డూ యూ వాంట్? ఇక్కడుండే వాచ్మెన్ని. జాగ్రత్త విజయ్, చూసినాడు. ఇట్స్ ఓకే మాయా. వాడికేం కాదులే, నువ్వు జాగ్రత్తగా నడు మాయా, నీ లేలేత పాదాలు కందిపోతాయి. మా ఇద్దరికేం కాదులేరా, నువ్వే జాగ్రత్తగా ఉండు. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలిరా? బాగా దట్టంగా ఏపుగా బలిశావు కదా, ఈ అడవిలో ఏదో ఒక జంతువు బలైపోతావు, అందుకని. జంతువులా? యు మీన్ యానిమల్స్? ఇక్కడ అవి కూడా ఉంటాయా? నీ అబ్బా, ఎవర్రా నువ్వు, ఇంత సడన్గా వచ్చావు? కుంపదీసి ఇక్కడుండే జంతువు నువ్వేనా? ఇక్కడుండే వాచ్మ్యాన్ని. వాచ్మ్యాన్ని ఎందుకురా అంత బిల్డప్? ఎవరినైనా చావు వెతుక్కుంటూ వస్తుంది, కానీ మీరు మీ చావుని వెతుక్కుంటూ వచ్చారా? ఇక్కడికి వస్తే చచ్చిపోతారా? మరి నువ్వు చావలేదంటరా? పంచిపడింది చింపాంజీ నా కొడుక్కి. ఒక్క క్షణం ఆగండి, ఇక్కడ ఒక సంవత్సరం క్రితం ఒక భయంకరమైన సైకో ఉండేవాడు. వాడికి ఎవరు కనిపించినా చాలా దారుణంగా చంపేవాడు. ఆ శవాలను ఒక పెద్ద సంచిలో వేసుకుని నా దగ్గరకొచ్చేవాడు. ఎందుకని? ఆ శవాలను పూడ్చమని నాకు చెప్పేవాడు. కొంపదీసి వాడిక్కడున్నాడా? ఏమో తెలీదు, అందుకనే మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరిక్కడుండడం చాలా ప్రమాదం, వెళ్ళిపోండి. బ్రతకాలని ఆశుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రే, ఒకసారి వాడి మీద కన్నేసుంచు. ఓకేరా. నేను కన్ను వేయాల్సింది వాచ్మెన్ మీద కాదురా, నీ మీద. నా మాయను ఏం చేస్తావో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. విజయ్, అక్కడ చూడు. ఏంటి మాయా? ఏదో ఇల్లున్నట్టుంది కదా. పద వెళ్దాం. ఏంటి మాయా, ఈ రూమ్ ఇలా ఉంది, చాలా మిస్టీరియస్గా ఉంది, పద. ఇందాకంచే చూస్తున్నాను. ఏంటి విజయ్, అలా ఉన్నావు? ఏం లేదు మాయా,
మన లవ్ మ్యాటర్ని మన పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలని టెన్షన్ పడుతున్నావా? నేనంటే మా పేరెంట్స్కి ప్రాణం, నేను ఏదడిగినా కాదన్నారు, ఎస్పెషల్లీ మా డాడీ. నేను నేను లవ్ చేస్తున్నాను తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వరు, ఫీల్ మాత్రమే అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? మీది రిచ్ ఫ్యామిలీ, మాది పూర్ ఫ్యామిలీ. విజయ్, అలా అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మన ప్రేమను డాడీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, తనని ఒప్పించే బాధ్యత నాది. నువ్వు ఇంతగా ఫీల్ అవుతావు నేను అనుకోలేదు మాయా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను విజయ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ మాయా. జస్ట్ ఎ మినిట్ మాయా, ఇప్పుడే వస్తాను. మాయా. హే, నువ్వేంటిక్కడ? జస్ట్ క్యాజువల్గా వచ్చాను. నువ్వు విజయ్ గారిని లవ్ చేస్తున్నావా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్లీజ్ మాయా, అడిగిన దానికి సమాధానం చెప్పు ప్లీజ్. అవును, నేను విజయ్ని లవ్ చేస్తున్నాను. అదేంటి మాయా, నేను నిన్ను 3 ఇయర్స్ నుంచి చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అవును మాయా, చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. కానీ నేను మాత్రం నిన్ను చాలా సిన్సియర్గా హేట్ చేస్తున్నాను. అలా అనగ మాయా, నేను తట్టుకోలేను. నువ్వు నా ప్రేమను కాదంటే నేను బతకలేను. సారీ నరేష్, నా లైఫ్ విజయ్కే అంకితం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మాయా, నేను చెప్పేది గెట్ లాస్ట్. మాయా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు విజయ్? ఏం లేదు మాయా, ఓ అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది, పద వెళ్దాం. మనసులో ఏముందో నీకేమనిపిస్తుంది మాయా? నీకేమనిపిస్తుందో నాకు అదే అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందో నీకెలా తెలుస్తుంది? నీ కళ్ళల్లోకి నా కళ్ళు పెట్టి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పు మరి. నాకు నీకు నాకు కమాన్ మాయా చెప్పు. నిన్ను ఇక్కడి నుంచి తోసేయాలి. అదేంటే సడన్ గా ఇంత స్ట్రోక్ ఇచ్చావు? ఆగు, హే మాయా, ఆగు మాయా. హే మాయా, ఇటు చూడు. వీళ్ళు ఇంకా రాలేదేంట్రా, వెళ్ళి చాలాసేపు అయింది. ఎంటర్ ద డ్రాగన్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా బాబు? చాలా టెన్షన్. ఏం జరుగుతుందిరా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంట్రా ఏంట్రా మామ, ఇది ఏదో లెటర్ లాగుంది మామ. రేయ్ నరేష్ గారు డేంజర్లో ఉన్నట్టున్నారా? అవునా? పదరా పదరా పదరా, వెళ్ళి చూద్దాం పదరా. ఏంటి విజయ్ ఇది, ఎంత భయపడిపోయాను తెలుసా? హే, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ మాయా. విజయ్, అరే విజయ్, ఏంట్రా ఏం జరిగింది అక్కడ? అక్కడ మీ ఇద్దరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అలా కాదురా, మీరు నాతో రండి. ఏమైందో చెప్పండి రా. అలా చూడరా. ఏంట్రా ఆ పేపర్ అలా పడుంది? అందులో ఏం రాసింది విజయ్? నువ్వే చూడు.
నిజం చెప్పు మాయ, నరేష్ గారిని ఎందుకు మోసం చేశావు? నేను నరేష్ ని మోసం చేయడం ఏంటి? నువ్వు మోసం చేయకపోతే వాడు ఎందుకు చేస్తాడు? నన్ను నమ్ము విజయ్, నేను నరేష్ ని మోసం చేయలేదు. ఓ గాడ్, అసలేం జరిగిందో ఒకసారి క్లియర్ గా చెప్పు. వాడు చాలా సెన్సిటివ్ అని నీకు తెలుసు కదా మాయా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? వాడి మ్యాటర్ని నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేయాల్సింది. విజయ్, నా కోపం తెప్పించకు. అరే, ముందా నరేష్ గడి బాడీ ఎక్కడుందో వెతుకుదాం పదంట్రా. కరెక్టే రా, కానీ వాడి బాడీ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఎస్, ఆ బాడీ వాచ్మెన్ దగ్గర ఉండొచ్చు. ఆ శవాలను ఒక పెద్ద సంచిలో వేసుకుని నా దగ్గరకు వచ్చేవాడు. అయితే పదండి, వాచ్మెన్ దగ్గరికి వెళ్దాం. కమాన్ పదండ్రా. లేదు, మీ ఫ్రెండ్ బాడీ నా దగ్గర లేదు. ఈ సంగతి వీడికి ఎలా తెలిసిందిరా? ఓ షిట్. నేను చెప్పిన సైకో ఇక్కడికి వచ్చేసాడు రా. మీరు బ్రతకాలంటే ఇక్కడి నుంచి పారిపోండి, వెళ్ళండి, వెళ్ళిపోండి రా. మాయా, మాయా, లే మాయా, మాయా, విజయ్, మాయా, విజయ్, లే మాయా, లే మాయా, మాయా, లే మాయా, లే మాయా, 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 లే మాయా, మాయా. ఎవడ్రా నువ్వు? ఇంతమందిని చంపి నిన్ను ఊరికే వదలను రా. నా ఫ్రెండ్స్ని అందరినీ చంపావు, నా చేతికి చిక్కావంటే వెంటాడి వెంటాడి నరికి చెబుతారా? నేనిక్కడున్నాను రా. రే నరేష్, నువ్వా? నేను బతుకున్నానని అనుకోలేదు కదా. నువ్వు సూసైడ్ చేసుకున్నావు కదరా. నేను సూసైడ్ చేసుకోలేదు, చేసుకున్నట్టు నటించాను. మాయ నన్ను మోసం చేసింది, అందుకని నేను చావాలా? నువ్వు చంపాలి. అది ప్రేమించిన విజయ్ గాన్ని, వాని ఫ్రెండ్స్ అందరినీ చంపి ఫైనల్గా దాన్ని కూడా కసితీరా నరకాలి. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోను, చేసుకున్నట్టు నటిస్తా. నువ్వెందుకు చేసావురా ఇదంతా? మాయ నాది, నాకు మాత్రమే సొంతం, ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు, అందుకే అందరినీ చంపేశా. నువ్వు నరేష్ కాదురా, నరరూప రాక్షసుడివి. ఇప్పుడు నువ్వో నేను ఎవరో ఒక్కరే మిగలాలి. ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తా. ఏ